కరీంనగర్ జిల్లా కొత్తపల్లి తేజస్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థులు 7 ఇండియన్ నేవీలో ఉద్యోగాలు సాధించినట్లు సంస్థ డైరెక్టర్ సతీష్ రావు తెలిపారు. మార్చిలో చెన్నైలో జరిగిన ఎస్ఎస్ఆర్ టెక్నికల్ కేటగిరీలో జరిగిన నియామక ప్రక్రియలో ఈ 7 అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, ఈ నెల 22 ప్రకటించిన తుది ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ గణపరిచి ఉద్యోగాలు పొందారని చెప్పారు. ఇండియన్ నేవీలో ఇప్పటివరకు మొత్తం 205 ఉద్యోగాలు పొందారని, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో కలిపి తమ దగ్గర శిక్షణ పొందిన 617 ఉద్యోగాలు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సంస్థ తరపున అభినందన కార్యక్రమం నిర్వహించారు. చిన్న వయసులోనే నేవీలో ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందన్నారు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు. ఈ 7 విద్యార్థులకు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ కేటగిరీలో ఉద్యోగాలు రావడం జరిగింది. వీరు మార్చి నెలలో చెన్నైలో జరిగిన నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించడం జరిగింది. ఇటీవలే ప్రకటించిన ఈ నెల 22 ప్రకటించిన తుది ఫలితాలలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించడం జరిగింది. నేను తేజస్ డిఫెన్స్ అకాడమీలో 2016-17 బ్యాచ్. నేను ఫస్ట్ టైం మెడికల్ ఫిట్ అయ్యాను, కానీ మెరిట్లో అయింది. కానీ సార్ అప్పుడు నాకు సపోర్ట్ చేసి మళ్ళీ ప్రయత్నించాలని చెప్పి మళ్ళీ రాయగా ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్కి చెన్నైలో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మా కుటుంబం అంతా సంతోషం.